మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో తెలంగాణలో ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఒక్కసారి చూడండి మిత్రులారా, అభయహస్తం పేరుతోటి ఆ మధ్య ఎలక్షన్ల ముందు తెలంగాణను వంచనీకి, తెలంగాణను మోసం చేయనీకి, తెలంగాణ మీద కుట్రలు చేయడానికి, తెలంగాణ ప్రజల్ని ఏమార్చనీకి మోసము కుట్ర దగ ఇవన్నీ కలుపుకొని ఒక పార్టీ వస్తుంది. ఆ పార్టీ పేరే కాంగ్రెస్ అని చెప్పేసి నేను ఆనాడు చెప్పినా మళ్ళీ చెప్తాను మిత్రులారా, ఆనాడు చెప్పిన అభయస్తం కాదు ఇది, తెలంగాణ పాలిట భస్మాసుర హస్తం అని నిజంగా అదే జరిగింది మిత్రులారా, నిజంగా అదే జరిగింది. ఆనాడు ఏమన్నట్టు, ప్రతి ఎకరాకి సాగునీరు అందేలా నిర్దిష్ట సమయంలో అసంపూర్ణంగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తా అన్నాడు. మంచిగా ఉన్న ప్రాజెక్టులను నీళ్లు లిఫ్ట్ చేయలేని సన్నాసులు వచ్చినటువంటి ఈ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలకి రైతులకి న్యాయం ఏ విధంగా జరిగింది? నాణ్యమైన కరెంటు ఇయ్యమని చెప్తే రైతుల పొలాల్ని ఎండబెట్టి పండబెట్టినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇంకా 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 బోనస్ పేరు మీద మరొక బోగస్ నాటకం ఆడుతుండు. ఆ బోగస్ నాటకం ఏందో మీరు అయినండి మిత్రులారా. ఎంతైనా వరి పండించుకోండి, ప్రతి క్వింటాల్ కి 500 రూపాయల బోనస్ ఇస్తా అని బోగస్ మాట్లాడినటువంటి ఈ ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి ఎట్లా అనాలే, ఈ ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి అనడానికి సిగ్గుపడుతున్నా మిత్రులారా. ఇకపోతే గా మాట ఎలక్షన్ల ముందు నిన్నగాక ముందు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇగో ఈ మాట నుండి సన్న ఒడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ని ఇన్నదేమిత్రులారా, ప్రతి సన్న బియ్యాలు వండించే రైతన్నట, తెలంగాణలో 90% దొడ్డు బియ్యమే వండిస్తారు. అంటే 10% రైతులకి వీళ్ళు బోనస్ ఇస్తారట. ఆ 10% వీళ్ళు ఇవ్వాల్సిన అవసరమే లేదు, బయట ఆల్రెడీ మార్కెట్ లో లాభం వస్తుంది, గాళ్ళకి ఇస్తా అని మరొక్కసారి 90% మంది రైతుల్ని మోసం చేస్తుండు. ఈయన ముఖం చూడుర్రి, ఈయన ముఖం చూడుర్రి, ఈయన శ్రీనివాస్ రెడ్డి. ఈయన గెలిచినాక ప్రకృతి కూడా వీళ్ళకి సహకరించలే. ఖమ్మంలో ఈయన గెలిచినాక మంత్రి అవుతుండని చెప్పేసి ఖమ్మం ప్రజలకి వార్త అందిందో లేదో, ఖమ్మం ప్రజలు వింటుంటారు నా మాట. డిసెంబర్ లో వచ్చిన తుఫాను వల్ల 81,000 ఎకరము నీట మునిగింది ఈయన మంత్రి అయిన రోజు నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి, వీళ్ళంటి పాపాత్ములకి ప్రకృతి కూడా సహకరించదు. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే ఈ రాష్ట్రానికి ద్రోహం చేసింది, ఈ దేశంలో ధర్మాన్ని నాశనం చేసింది. ఓ హిందూ బిడ్డగా చెప్తున్నా, ధర్మాన్ని నాశనం చేసిన పార్టీ ఏదన్నా ఉంది అంటే అది కాంగ్రెస్ మిత్రులారా, కాంగ్రెస్ మిత్రులారా. అలాంటి పార్టీ ఇలా రైతుల్ని మరొక్కసారి వంచి మోసం చేయడానికి కుట్ర పన్నుతుంది. ఇకపోతే రైతుకు సంబంధించి ఇలా రైతులు రోడ్ల మీద పడేస్తుంటే వీళ్ళు ఏమంటారు, ఇందిరమ్మ రాజ్యంకు సంబంధించి, ఇందిరమ్మ రాజ్యంలో మహిళా ఉద్యోగికి అవమానం, ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇది పరిస్థితి, ఇది పరిస్థితి, కుట్ర దగ మోసం నయవంచన కుమారు పేరు ఈ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ ఏసీబీ వలలో అవినీతి తిమింగలాలు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నాగరికత పెదలిస్తుంది ఫోటోలతో సహా, రోజు వచ్చినాయి అన్ని ఇట్లాంటివి వచ్చినాయి, అన్ని కాపీ చేసి పెట్టారు, ఇక్కడ లేని ఎప్పుడు లేని విధంగా విచ్చల విడిగా దొరికిపోతురు అవినీతి తిమింగలాలు. టిఆర్ఎస్ ప్రభుత్వం పోయినాక వాళ్లకు అడ్డు అదుపు లేకుండా పోయింది. టాలీవుడ్ లో రేవ్ పార్టీ ప్రకటన, బెంగళూరులో రేవ్ పార్టీ భగ్నం పోలీసుల అదుపులో 101 మంది. ఈమె ఆల్రెడీ మాతా జయన్మాన్, ఈ మాట నేను రేవ్ పార్టీలో పోలేదన్నది. రేవ్ పార్టీలో బెంగళూరు సంబంధించిన పోలీసు వాళ్ళు ఆమె ఫోటో వేశారు. ఆల్రెడీ నువ్వు గొప్ప నటన చేసినావు నీకెందుకు అమ్మ మళ్ళా, ఆల్రెడీ మళ్ళీ నీ నటన కౌశల్యాన్ని చూపి అన్న చెప్పు, ఎందుకు బిడ్డ నీకు ఆల్రెడీ నీకు మంచి పేరున్నది, మంచి నటన అని చెప్పి నువ్వు యాక్టర్ దాని అనుమానం అక్కర్లేదు, మళ్ళీ యాక్టింగ్ చేసి మళ్ళీ వీడియోలు చేసి ఏమని ఆయన చెప్తా అనుకుంటున్నాను. ఆల్రెడీ నువ్వు మంచి యాక్టర్ ప్రూఫ్ చేసుకున్నావు, మళ్ళీ మళ్ళీ ప్రూఫ్ చేసుకుని పోలీసు వాళ్ళని పిక్చర్లను చేస్తా అంటే ఆ లోకోరు ఆల్రెడీ ఫోటో రిలీజ్ చేస్తారు, అవసరం ఉన్నప్పుడు ఇంకో కేసు కట్టి మళ్ళీ ఇట్లే పిచ్చేసేస్తే లోపలేసే ప్రయత్నం జరుగుతుంది. అప్పుడు నువ్వు బయటకు వచ్చినాక ఇంకో వీడియో చేసుకోవాల్సి వస్తుంది. మాత ఇది మంచి పద్ధతి కాదా? ఆల్రెడీ మీరు చాలా మీ లలిత కళలన్నీ
ఇక్కడ తగ్గించుకుంటే మంచిది, తగ్గించుకుంటే మంచిది. ఇకపోతే మిత్రులారా, తడిసిన వడ్లను కొంటున్నాం అని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు వస్తాయి. మరి రైతు గిల్లెందుకు లొలి చేస్తారు? ఇవెందుకు ఇక్కడ పెండింగ్ ఉన్నాయి అంటే, నోరు తెరిస్తే కాంగ్రెస్, నోరు తెరిస్తే అబద్ధం, కాంగ్రెస్ నోరు తెరిస్తే మోసం, కాంగ్రెస్ నోరు తెరిస్తే కుట్ర. ఇంతకు మించి తెలంగాణకు చేసింది ఏం లేదు. తెలంగాణకు ద్రోహం చేస్తున్న పార్టీలు ఏమన్నా ఉన్నాయంటే, ముమ్మాటికి మొదటి పార్టీ అది కాంగ్రెస్, ముమ్మాటికి మొదటి పార్టీ అది కాంగ్రెస్. ఇందిరాగాంధీ నుంచే తెలంగాణకు ద్రోహం మొదలైంది. తెలంగాణకు ద్రోహం మొదలైంది ఇందిరాగాంధీ తర్వాత. తెలంగాణ ఆమె వచ్చిన తర్వాత తెలంగాణకి ఏం ఒరగలే. తెలంగాణ కావాలంటే నేనే ఇండియాని, నేనే ఇందిరా అని చెప్పింది తప్ప తెలంగాణ ఇస్తా అని చెప్పలే ఆ మాట. అలాంటి మాటల మీద మనం గౌరవం చూపించడం కూడా ఉపయోగం లేనటువంటి ముచ్చట. వడ్లు కొనే బాధ్యత కలెక్టర్లదే, ఎడగొంటారు మీరు? ఈ పేర్లు ఎందుకు? 500 బోనస్ సన్నాలకే మరో హామీ తొంగలో తొక్కినట్టు. కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్, రైతులను దారుణంగా దగా చేసింది. సడ్ల వడ్లకే బోనస్ ప్రభుత్వం దమండితికి. ఇక ఒక్కసారి చూడండి మిత్రులారా, కుల్లాపూర్ పట్టణంలో బీఆర్ఎస్ కార్యకర్త నరసింహ ఇంటి గోడల్ని, రేకుల్ని అక్రమంగా జేసీబీలతో కూలుస్తున్నటువంటి దృశ్యం. ఈ జేసీబీ, ఈ రేకులు అయితే ఇవాళ నిన్న మొన్న వేసినవి కావు. అంటే కాంగ్రెస్ పార్టీ కావాలని కుట్రపూరితంగా ఒక ఇలాంటి చిల్లర చిచోర కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది చిచోర సాములు చేస్తున్నటువంటి తతంగమే. దానికి భయపడే వ్యవస్థ కానీ ముచ్చట కానీ తెలంగాణలో ఉండదు. తెలంగాణ ఆటనే కొట్లాడేటోళ్ళు. సుస్సురు మీ ఆటలు తెలంగాణ సమాజం గమనిస్తుంది. నిశితంగా, నిశ్శబ్దంగా, చాలా గొప్పగా మీ దుర్మార్గాలన్నీ లెక్క పెడుతుంది, గమనిస్తుంది. సమయం వచ్చినప్పుడు వాళ్ళు అనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు, 5 ఏళ్ళ దాకా మమ్మల్ని వీకేదేం లేదని. కానీ పీకుడు కాదు, ఇప్పటికే కాంగ్రెస్లో ఈ ప్రభుత్వంలో మేము ఉండలేము. ఈ ప్రభుత్వంలో మేము ఉంటే భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడు కాంగ్రెస్ అంటే మాకు ఓట్లు పడాయి అని ఒక 17-18 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అవసరం అనుకుంటే బీజేపీలో పోతాం, అవసరం అనుకుంటే బీఆర్ఎస్లో పోతాం. కానీ ఈ ప్రభుత్వాన్ని నడవనీయం. ఎందుకంటే ఈ ప్రభుత్వం నడిస్తే ఈ రాష్ట్రం మొత్తం సర్వనాశనం అవుతుంది అని చెప్పేసి ఒక 16-17 మంది ఎమ్మెల్యేలు అనుకుంటున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ ఆక్రోశాన్ని, వాళ్ళ ఆవేదాన్ని బయట పెట్టడానికి ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండేది కాదు. నరేంద్ర మోదీ చెప్పినట్టుగానే, అరవింద్ చెప్పినట్టుగానే ఎక్కువ రోజులు ఈ ప్రభుత్వం నడవది కాక నడవది మిత్రులారా. ఒక్కసారి ఆలోచన చేయండి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలల్లో